నేను ఒక వీడియోలో శంబాలా గ్రామము అని చెప్పి అంటే టిబెట్ దగ్గర టిబెట్ దగ్గర అంటే మనము ఆల్మోస్ట్ హిమాలయాస్ అనే చెప్పి చెప్పాలి సో హిమాలయాస్లో మీకు ఋషులు ఋషులు నివసించే ఒక గ్రామం మీకు అతీత శక్తులు ఉంటాయి ఇక వాళ్ళ జీవన విధానం అంటే తమ కోసం ఆలోచించకుండా ఈ విశ్వము కోసము ఈ లోక కళ్యాణం కోసం ప్రజలు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నిస్వార్థంగా ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు సో అలాంటి ఒక గ్రామము సంబాలా గ్రామం అని చెప్పి నేను ఒక వీడియోలో మాట్లాడాను చాలామంది మిత్రులు కూడా ప్రేమ్ గారు మనం అక్కడికి వెళదామండి అంటే ఏంటి లిటల్గా టిబేట్కి వెళదాము ఈ సంబాలా గ్రామము ఎక్కడ ఉంటుందో వెతుకుదాము ఆ ఋషులు ఎక్కడ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళదాము వాళ్ళ తపోశక్తిని మనం పొందుదాము చెప్పి చాలామంది సో ఈ ప్రయత్నాలు చేద్దామని అన్నవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు విచిత్రం చూడండి నేను మొన్న విశాఖపట్నం వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు ఒక పిలుపు అంటే ఒక ఇన్విటేషన్ ఎక్కడ శృంగవరపు కోట శృంగవరపు కోట అంటే కోట అంటారు విజయనగరంలో కోట ఇక్కడ మీకు నగరి అని చెప్పి ఒక ఆశ్రమం ఉంది సో ఇక్కడికి నన్ను రమ్మని అక్కడ ఉండే మిత్రులు ఆహ్వానించారు సో మొన్న నేను అక్కడికి వెళ్ళాను అంటే లిటరల్గా చూడండి సంబాల గ్రామాన్ని వెతుక్కొని వెళ్ళాలనుకున్నాము ఇక్కడ సంబాల నగరీకి వచ్చాం మరి ఇక్కడ కూడా ఋషులు ఉంటారా అంటే ఒక ఋషి ఉన్నారు ఋషి అని ఎందుకంటున్నాను అంటే గత పదిహేను ఏళ్ల నుండి ఈయన మౌనముగా ఉంటారు నేను బద్రీనాథ్లో మీకు మౌని బాబాను కూడా ఆయన ఆశ్రమానికి కూడా వెళ్ళాను ఇరవై రెండేళ్ల పాటు ఆయన మౌనంగా చాలామంది చూడండి ఆయన మౌనముని అంటారు ఇది తప్పండి ముని అని ఎప్పుడు అనకూడదు మౌనముగా ఉన్నవాళ్లే మునీశ్వరులు కాబట్టి మౌనంగా ఉన్నవాళ్ళే ముని కాబట్టి చాలామంది మౌనముని పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా విన్నాను ఆయన ఒక మౌన ముని అండి అని అంటారు అది రాంగ్ సో ఈయన పదిహేనేళ్ల పాటు ఈయన మౌనంగా ఉంటున్నారు మీకు ఎవరికి దర్శనం ఇవ్వరు ఈయన ఇరవై గంటల సేపు ఎప్పుడు కూడా తపస్సులోనే ఉంటారు అంటే ఒక ఋషి పరంపరలో ఈయనను మనం తీసుకువెళ్ళాలి సో ఈయన మేము ఎవరూ కూడా కలవలేదు ఈయన ఒక గదిలో ఒంటరిగా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నట్టుగా తపస్సు మాత్రమే చేసుకుంటారని చెప్పి అక్కడ ఉండే నిర్వాహకులు రమేష్ గారు అనండి ప్రభాకర్ గారు అని చెప్పండి ప్రభాకర్ గారు అయితే లిటరల్గా మనం అప్పుడు గణపతి హోమం చేశాం చూసారా అప్పుడు ఈ ఆశ్రమ వాసులతో మనకు అక్కడ మదనపల్లి దగ్గరికి వచ్చారు తంబాళపల్లి దగ్గరికి వచ్చారు ఆయన సో వచ్చి ఇలా మా ఆశ్రమానికి మీరు రావాలండి ఏంటండి అజెండా అంటే రేపు మీరు మీ ఆశ్రమంలో ఒక ఆలయాన్ని నిర్మిస్తారు అక్కడ మీరు ఈ దేవుళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి పెడతారు కదా ఆ దేవుళ్ళ విగ్రహాలకు మీరు ప్రాణప్రతిష్ఠ చేస్తారు లేదా మీ శక్తినైనా మీరు దారపోస్తారు కదా సో అలాంటి ప్రక్రియ ఆల్రెడీ మా ఆశ్రమంలో ఉంది కాబట్టి మీ విగ్రహాలను మా ఆశ్రమానికి మీరు పంపించగలిగితే మా ఋషి పుంగవులు ఆయన చేసుకుంటున్న తపో శక్తిని ఈ విగ్రహాలలో మీకు ప్రసరించడము అనండి లేదా ఆయన ధారపోయడం అనండి ఈ పని ఆయన నలభై రోజుల పాటు కఠోరమైన తపస్సు చేసి ఆయన శక్తిని విగ్రహాల్లోకి ఆయన నింపగలరు తరువాత ఈ విగ్రహాలను మీరు మీ ఆలయంలోకి తీసుకొచ్చి పెట్టండి అని చెప్పి ఆ రోజు మీకు ప్రభాకర్ గారు ఆయన మిత్రులు నాకు చెప్పారు సో మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు అద్భుతమైన ఒక ప్రాంగణము సో వెళ్ళడము వెళ్ళడమే మీకు ఎటు చూసినా కూడా గోవులు గోసేవ ఆ పేర్లు చాలా చాలా గౌరీ అని శివగామి అని లక్ష్మి అని ఇలాంటి పేర్లు అంటే ఈ గోవులకంతా కూడా ఇలాంటి పేర్లను పెట్టారు సో నాతో వచ్చిన మిత్రులు అలాగే మా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ గోవులకి గ్రాసం పెట్టడము వాటి వాటి ఎనర్జీని మనం మన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ మోపురంని ఇలా మనం ముట్టుకుంటేనే మనకు ఎక్కడ లేని ఒక ఎనర్జీ వస్తుంది సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గోశాలకు వెళ్ళాలని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు వాటి ప్రజెన్స్ చాలండి మనకు ఎక్కడ లేని ఎనర్జీని ఇవ్వగలం దాని తరువాత రమేష్ గారు నేరుగా ఎక్కడికి తీసుకువెళ్ళారు గాయత్రి మాత ఉండే మీకు ఆలయం సో ఆ విగ్రహం ఏమిటి అంటే మీకు పంచలోహాలతో తయారు చేసిన తల 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 మెరిసిపోతున్న గాయత్రి మాత సో ఆవిడ దగ్గర ఆవిడ విశిష్టత ఏమిటని చెప్పి రమేష్ గారు వివరిస్తున్నారు పూర్తిగా వివరిస్తున్నారు ఫైనల్గా ఆయన ఏం చెప్పారు అంటే మీరు మీ అంటే కోరికలను అనకూడదు మీ బాధలు ఏవైనా ఉంటే అని అంటారు సో నేను జనరల్గా నా బాధ నీ బాధ అంటూ ఉండదు ప్రపంచానికి బాధ ఉండొచ్చు ప్రపంచం సంతోషంగా ఉండొచ్చు ప్రపంచానికి ఏం కావాలి అని కూడా మీరు కోరుకోవచ్చు సో ఇది ఒక కోరికే ఎలా చూసుకున్నా కోరికే కానీ వాళ్ళు మీ బాధని చెప్పుకోండి అన్నారు సో మనం ఏంటి వెళ్ళి ఆవిడతో ఏం కోరుకుంటాము ప్రపంచం బాగుండాలి ప్రజలు బాగుండాలి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం ఎందుకంటే ఇక్కడ స్వార్థంగా ఆలోచించడానికి అక్కడ ఏం కనిపించదు సో గాయత్రి మాత మీకు చాలా చాలా అద్భుతమైన ఒక విగ్రహం అండి మీకేంటంటే ఈ ఋషి పుంగవులు ఎవరైతే ఇరవై గంటల సేపు మీకు వీళ్ళయ్యింది నాన్నగారు అని పిలుస్తున్నారు సో ఈయన ఇరవై గంటల సేపు తపస్సు చేయడముతో పదిహేనేళ్ల పాటు మౌనముగా ఉండడము పదిహేనేళ్ల పాటు దీక్షలో ఉండి ఎవరిని కలవకపోవడము ఎవరికి దర్శనం ఇవ్వకపోవడము ఈయన ఏం చేస్తున్నారంటే తన తపోశక్తిని అంతా కూడా ఈ విగ్రహములోకి ఆయన ట్రాన్స్మిట్ చేస్తున్నారు ఆ ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి విగ్రహాన్ని ముట్టుకొని మీకు ఇక్కడ ఈ ఆలయములో విగ్రహాన్ని ముట్టుకోవచ్చండి ఇప్పుడు ముట్టుకొని మీరు ఒక్కసారి ధ్యానముద్రలోకి వెళ్ళి ధ్యానము చేసినప్పుడు ఆయన ఎనర్జీ అనండి ఆ తపోశక్తి అనేది మీలోకి వస్తుంది అప్పుడు మీరు ఏది కోరుకుంటే మీ మనసులో ఏది ఉంటే అది మీకు సిద్ధిస్తుందని చెప్పి అక్కడ వాళ్ళ నమ్మకం సో అలా ఎంతమందికి జరిగిందంటే ఆయన తపోసక్తి లక్ష మంది దాకా కూడా మీకు ప్రసారం అవుతుందండి అని చెప్పి ఆ నిర్వాహకులు చెప్తున్నారు మీకు ఇందులో చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే ఈయన మీకు ఎవరికి కనిపించరు అంటే ఈయన కనిపించరు వినిపించరు కానీ ఆశ్రమ ప్రాంగణంలో మీరు చూశారనుకోండి ప్రతి ఒక వ్యక్తి కూడా మీకు అద్భుతమైన ఆహారం పెట్టారండి మీకు ఆహారం పెట్టే వాళ్ళని కూడా మీరు గమనించారనుకోండి ఇది మాది సో మీరు ఇక్కడికి వచ్చారు మీరు మా అతిథులు అతిథి దేవోభవ అన్నట్టుగా ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం ఏంటి ప్రతి వాళ్ళ కళ్ళలో ప్రతి వాళ్ళ చిరునవ్వులో ప్రతి వాళ్ళ ఆ ముఖములో మీరు లిట్రల్గా ఆ టీం వర్క్ అంటాం చూసారా ఆశ్రమాన్ని కాపాడాలి అంటే ఇదే మామూలు విషయం కాదండి జీవనదులు ఉన్నాయి మీకు ఇంకా టిబేట్ అనండి హిమాలయాల్లో ఉండే నదుల రాళ్లను కూడా తీసుకువచ్చి ఎందుకంటే ఆ రోజుల్లో చూశారనుకోండి విగ్రహ ఆరాధన అనేది ఉండేది కాదు మీకు ఒక రాయి ఆ రాయిలో ఈ ఋషి పుంగవలు వాళ్ళ శక్తిని ప్రసరితం చేసి దానిని ఒక విగ్రహముగా ఒక దేవుడుగా వీళ్ళు మలచి తరువాత ఆలయాన్ని కట్టి అంటే గుడిని కట్టి తరువాత ప్రార్థనలు చేస్తారు సో మీ ఎనర్జీని పాస్ ఆన్ చేయడం అంటే ఒక్క ఋషులకో యోగులకో ఇది సాధ్యము అలాగే వీళ్ళు ఏంటంటే ఈ రాళ్లను తీసుకువచ్చి ఈ రాళ్ళని ముట్టుకోండి సో ఇందులో ఉండే ఎనర్జీ అంతా కూడా మీలోకి పాస్ అవుతుంది అన్నది ఒకప్పుడు ఒక పదివేల సంవత్సరాల క్రితము మన ఆలయాలు ఎలా ఉండేవి మన గుళ్ళు ఎలా ఉండేవి అక్కడ మనం ఎలాంటి ఒక దైవత్వాన్ని చూసాము అంటే విగ్రహమే ఉండదండి మీకు ఒక శివుడు కృష్ణుడో మీకు ఒక రాముడు ఇలాంటి విగ్రహాలు ఉండేవి కావు ఒట్టి రాళ్ళు కానీ రాళ్లలో ఋషుల తపోశక్తి అనేది నిక్షిప్తమై ఉంటుందని చెప్పి చెప్తారు సో అలాగే మీకంటే ఒక ప్రాచీనమైన ఒక ఋషి పరంపరను మళ్ళీ ఆశ్రమంలోకి తీసుకురావాలనే ప్రయత్నం నాకైతే క్లియర్గా కనిపించింది ఒక ఋషి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఆయన ఎనర్జీని ఈ ఆశ్రమం అంతా కూడా స్ప్రెడ్ చేయాలి వచ్చే వాళ్ళలో కూడా శక్తిని నింపాలనే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది కాబట్టి ఎవరైనా ఎస్కోటా దగ్గర ఉంటే వైజాగ్ నుంచి అరుకు వెళ్లే దారిలో మీకు ఈ శృంగవరపు కోటాలో ఈ ఆశ్రమం ఉంది అని అంటారు ఇక్కడికి వెళుతున్నప్పుడు మీరు ఏదో దాన ధర్మాలు చేయాలి డొనేషన్లు తీసుకువెళ్ళాలి ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేదండి బయటే చాలా పెద్ద బోర్డు పెట్టారు దయచేసి మీరు విరాళాలు ఇవ్వాలి లేదా హుండి ఉంటుంది అందులో డబ్బులు వేయాలి ఇలాంటి ఆలోచనలతో రాకండి అని చెప్పి చెప్పారు కాబట్టి మీరు లోపలికి వెళ్ళాలి ఆ శక్తి ఆ ఋషీశ్వరుడి యొక్క శక్తిని మీరు మీలో నింపుకు మళ్ళీ మీరు బయటికి రావచ్చు దీనివల్ల ఎవరికి ఏ నష్టం ఉండదు ఒక చిన్న ప్రయాణం మీరు చేయాలి మీకు ఆ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మాత్రము ఖచ్చితంగా ప్రాంగణము ఆలయము గాయత్రి మాత యొక్క విగ్రహము అక్కడ నిర్వాహకులు అందరూ కూడా మీకు నచ్చుతారు ఇదంతా ఏంటంటే మన సనాతన ధర్మము హైందవ ధర్మము యొక్క ప్రత్యేకత అండి కాబట్టి ఒక కమ్యూనిటీని కలపడము కలిసి ప్రార్థనలు కలిసి పూజలు ఈ శక్తిని మనం అందరం పంచుకోవాలన్న ఆలోచన నాకైతే చాలా చాలానే ఇష్టపడతాను ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళడానికి సో నేనైతే అక్కడికి వెళ్ళాను ఆ గాయత్రి మాత ఆలయాన్ని చూశాను అలాగే మీకు ఆ నాన్నగారు కూడా మీకు అక్షింతలు వేశారు అలాగే ఆయన ఏంటంటే మీకు తులసి జలాన్ని కూడా మీ మీద జల్లడము పైన ఉండే సో ఆయన ఎవరికి కనిపించరు కాబట్టి అలాగ ఆయన ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా పంపించారు అలాగే అక్కడ ఒక ప్రముఖ యూ శ్రీదేవి గారు ఆవిడ కూడా వచ్చారు ఆవిడ ఆల్రెడీ దీని మీద ఒక వీడియో పెట్టారు దాన్ని కూడా నాకు షేర్ చేశారు కాబట్టి ఆవిడ కూడా దీని మీద కవరేజ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే పది మంది కలిస్తేనే ఇలాంటి మంచి పనులు అనేవి జరుగుతాయనేది పూర్తిగా నేను నమ్మే వ్యక్తిని కాబట్టి ఆవిడ కూడా ఒక విడి వీడియోని చేయడము మళ్ళీ ఫర్దర్ గా కూడా నేను వీడియోస్ చేస్తాను చెప్పడము నేను చూశాను నాకు బాగా అనిపించింది కాబట్టి మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వైజాగ్ నుండి విజయనగరం అంటే అరుకు వెళ్ళే దారిలోనే మీకు ఎస్కోటా ఉంటుంది కాబట్టి సో మీరు వెళ్ళండి ఆ ఆశ్రమంలో వెళ్ళిన తర్వాత మీ అనుభవాలు ఎలా ఉన్నాయో దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్